పచ్చగొండంలో యూత్ ఉన్నారనుకున్న సౌండ్ రావట్లేదు ఇక్కడ నుంచి లోపల. ఇప్పుడు వచ్చింది కుర్రలు. ఏంట్రా కుర్రలునా అంకుల్స్? ఈయన అంకుల్ అని చెప్పేసి అంకుల్స్ అరవమన్నాడు. అగు నువ్వు అంకుల్ అంకుల్ అరవమన్నావు, నేను అబ్బాయిని అబ్బాయిని అరవమన్నాను. నువ్వు ఎవరిని అరవమంటావు? ఇక్కడ మా స్టార్ మహిళలు ఉన్నారు. స్టార్ మహిళలు ఉన్నారు. నువ్వు మహిళవా? ఒక్కసారి ఎవరు హరిత కోసం ఒక్కసారి గట్టిగా. మా హరిత కోసం మామూలుగా సౌండ్ ఎట్ట వచ్చిందా? మామూలుగా ఉండదు. అదిగో హరిత హరిత అరుస్తున్నారట. వాళ్ళు హరిత అనట్లేదు. అది ఆవు లేడీ గడపే, మీరే ఇబ్బంది పడకండి. మాట్లాడు మా వాళ్ళతో కుర్రాళ్ళతో. లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం, వాళ్ళ కుర్రలు అడుగుతున్నాం కదా వర్ష అక్క. వాళ్ళు మనకు హరితతో సరిపోద్ది ఈ రోజుకి. లేదు లేదు చెప్పాలి నువ్వు, అందుకే చెప్పాలి. నేను వర్షాన్ని తీసుకొచ్చుంటే పంచప్రసాదాన్ని వచ్చేవాడు కదా, ఎందుకంటే ఆయనకి పేమెంట్ లేదు. సో అన్న కోసం నేను వర్షాన్ని తీసుకురాలి. ఏమంటారు? వర్ష రాకపోయినా కూడా మీ ఇద్దరి మధ్య సాహిత్యం గురించి చెప్పాలి. ఇప్పుడు నీ గురించి చెప్పు. సాహిత్యం గురించి సన్నిహితం గురించి ఇప్పుడు ఎందుకులే కానీ, ముందుగా శ్రీ శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి జాతర మహోత్సవాలకు విచ్చేస్తున్న మీ అందరికీ కూడా ఆ మత్స్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంటి యూత్ ఎక్కడ? సో జబర్దస్తులో కండల వీరుడు అంటే కన్నా కూడా కొండల వీరుడు అంటే గుర్తొచ్చేది మా ఇమ్ము. ఇమ్ముకి ఒకసారి గట్టిగా, ఇమ్ముకి ఒకసారి గట్టిగా అంటే ఏం చేయాలి? వాళ్ళు అరవాలని అర్థం. మరి అరవ ఇమ్ము కోసం ఒకసారి గట్టిగా అరవండి అంటే అర్థం. ఇమ్ము కోసం గట్టిగా అంటే మా మచ్చలు ఉండాలో అలానే అరుగుతారు తెలుసా? అయితే అరితకు ఒకసారి గట్టిగా. ఏంటంటే ఎక్కువ సౌండ్ వచ్చింది అక్కడ. అదే గట్టిగా అన్నారు కాబట్టి. ఆగండి, మేమిద్దరం గట్టిగా కాదు కానీ మా పంచ. ఒకసారి హరిత ఇమ్ము గట్టిగా. ఇప్పుడు అన్నయ్య కోసం గట్టిగా. ఇంకోసారి గట్టిగా అన్నాయంటే వాళ్ళు గట్టిగా అంటారు మనం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన కమిటీ మెంబర్స్కి, అలాగే సురేష్ ఈవెంట్ ఆర్గనైజర్ సురేష్ గారికి గట్టిగా ఒక్కసారి మీ కడతల ధ్వనితోటి థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి ఒకేషన్ అయినా సరే మంచి ఉత్సాహంతో ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తుంది మా సురేష్ ఈవెంట్స్. థ్యాంక్ యూ. సరే కొద్దిసేపు మంచిగా స్కిట్ చేసుకొని నవ్వుకుందామా? సో బేసిక్గా ఇలాంటి ఈవెంట్స్కి చాలామంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు జరుగుతూ ఉంటాయి. సో అలా జరిగితే ఎలా ఉంటుంది? ఓ స్కిట్ రూపంలో చేద్దాం. సో మనందరి కోసం ఈరోజు మనందరినీ కలవటానికి ఒక గొప్ప వ్యక్తి మన ముందుకు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏయ్ పోయి వాటర్ బాటిల్ నీరా, ఎవరు నిన్ను రమ్మందే సార్? మీరా? సారీ సార్, సారీ సార్. ఒక్కసారి పంచి ప్రధాన గట్టిగా చప్పట్లు. వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ చేస్తున్న చిరాకు వచ్చేస్తుంది. అయ్యో చూసుకో, ఎవరు అసలు డిస్టర్బెన్స్ ఉండదు సార్. ఓకేనా? ఓకే మాట్లాడు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బేసిక్గా ఈ ఊరికి మా తాతగారికి ఒక మంచి సంబంధం ఉంది. అంటే ఏంటంటే ఈ ఊరు కోసం మా తాతగారు చాలా కష్టపడ్డారు. చిన్న ఎగ్జాంపుల్, వైజాగ్ బీచ్ లేదంటే మా తాతగారు బీచ్కి తీసుకువచ్చారు. అలాగే మా తాతగారు చాలా మంది గాలి లేదంటే గాలి తీసుకువచ్చారు. బేసిక్గా 1885లో ఏం జరిగింది తెలుసా మీకు? సిక్కు లేదా నీకు? కడుపు కన్నం తిన్నా గట్టి తిన్నావా? ఏమైంది అన్నా? నెమ్మలగా సార్. ఏమైంది? ఇక్కడ మీరు ఇంత పెద్ద మనిషి మాట్లాడుతున్నారా? అవును. వాడు ఎవడు అక్కడ కారు అడ్డంగా పెట్టాడు, మొత్తం ట్రాఫిక్ జామ్. కడుపు కన్నం తిన్నా గట్టి తిన్నావా? తిట్టుగా తిట్టు. ఎవరు? నేను తిట్టే సరిపడలేదు, మీరు తిట్టండి సార్. ఏం మంచిగా నువ్వు కాదు కాదు నెంబర్ చెప్పు. 00000 తీ డబల్. కడుపు కన్నం తిన్నా గట్టి తిన్నా? ఎవడ మాట్లాడమన్నా? కుర్రుడు తావీసులో డ్రైవర్, మన కారు కొంచెం తీసే. నీ మొహానికి డ్రైవర్ ఉన్నాడు, నువ్వు వెళ్ళి తీసుకో, వెళ్ళు.
సురేష్ ఆడు చూస్తే పిల్లడి సురేష్ ఒకసారి రావయ్యా సార్ ఒకసారి రావండి ఆ సురేష్ ఎలాగైతే ఉండడం ఏమయ్యా సురేష్ సరే అమ్మాయి కదా ప్రేమిస్తుందిలే సో మా తాతగారు గొప్పతనం చెప్పాలంటే 1947 లో మా తాతగారు మా అమ్మ నాన్న తప్పిపోయారు మీ అమ్మ నాన్న తప్పిపోలేదన్నా నువ్వే తప్పిపోయావు మా అమ్మ నాన్నే తప్పిపోయారు అమ్మ నాన్న తప్పిపోయారా అమ్మ పేరేంటి అమ్మ అమ్మ పేరేంటి నాన్న అమ్మ పేరే అమ్మ ఇంట్లో మీ నాన్న అమ్మని పిలుస్తాడు పేరు ఉంటుంది కదా ఓ పేరు అమ్మ అమ్మ పేరు చెప్పరా నీ అమ్మ అమ్మ పేరు చెప్పరా అమ్మ అమ్మ పేరు అమ్మ ఓకే 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 అమ్మ పేరు అమ్మ గారు నాన్న పేరేంటి నాన్న అది కాదు నాన్న మీ నాన్న పేరేంటి నాన్న నాన్న అమ్మ ఏం పిలుస్తుంది ఏమండి మల్లెపూలు పెట్టుకున్నా సరే ఇలా కాదు నాన్న ఈ బాబు తప్పిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడున్నా వచ్చి తీసుకెళ్ళదు కోరి మరి అంకల్ నేనేం తప్పిపోలా జోక్ చేశా చిన్నపిల్లడు కదా అలాగే ఉంటారు అనమాట చిన్నపిల్లకి ఏం తెలియదు కదా అందుకు మా తాతగారు గొప్పతనం చెప్పాలంటే 1947 లో మా తాతగారు చేసిన సార్ మా బాబు సార్ అయితే మనం చెప్పుకుంటాం మొన్న మొన్న ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వాడి ముక్కు తుడిచారు స్నానం చేయించారు అవును ఇప్పుడు వాడు బయటకు వెళ్ళాడు బయటికి వెళ్ళాడు లోపల తీసుకురా ఇదే కొండ ప్రాంతం ఇక్కడ వాష్రూమ్స్ ఉండవు ఓకే బయటకు వెళ్ళాడు చూడవండి తొడవాలా తొడవండి నేను సెలబ్రేట్ అమ్మా ఆ రోజు ఓట్ల కోసం అన్ని చేశారు కదండి ఓట్లు వేయించుకోగానే సరిపోయిందా ఇప్పుడు కడగండి ఏ సురేష్ వచ్చావా వెళ్ళండమ్మా ఈ రాజకీయ నాయకుల మాట మీద నిలబడరమ్మా సరే ఎనీవేస్ ఇవన్నీ కామన్ ఇలాంటివి ఏమి పట్టించుకోవద్దు మనం బేసిక్గా మా తాతగారు గొప్పతనం చెప్పాలంటే ఆయన 1948 లో ఆయన చేసి త్యాగాలు ఇన్ని అన్నీ కాదు మామగారు ఎవర్రా నువ్వు ఇదేంట్రా ఏంటది వద్దు బాబు కొంచెం అమ్మాయి గుళ్ళ ఉన్నాడు తెలియదు డాన్స్ అలా వేస్తారు కదా సార్ మళ్ళీ మీరెందుకు కొంచెం అమ్మాయి గుళ్ళ ఉన్నాడు మనం పట్టించుకోవద్దు మా తాతగారు గొప్పతనం చెప్పాలంటే ఆయన 1947 లో ఆయన చేసిన త్యాగాలు మామూలు కాదు మామూలుగా హలో ఆయన బాగున్నారు బాగున్నాను చాలా బాగున్నారు థ్యాంక్ యూ నవ్వండి ఇంకా నవ్వకండి అమ్మాయి చాలా బాగుంది మా తాతగారికి చెప్పాలంటే మా తాతగారు చాలా గొప్పవారు ఆయన 1947 లో ఆయన పంచప్రసాద్ గారు సార్ 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 నేను చెత్త ఫ్యాన్ సార్ ఒక్క ఫోటో ఫ్యానా తిరుగు తిరిగాను సార్ ఒక్క ఫోటో ఒక పంచుడు ఫ్యాన్ ఏంటి తిన్నాను నన్ను ఒక్క ఫోటో సార్ మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు ఎందుకు పర్లేదు సార్ ప్లీజ్ సార్ పర్లేదు 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 సార్ ప్లీజ్ సార్ ఒక్క ఫోటో ప్లీజ్ మరీ ఇబ్బంది పడుతుందా పట్టు చెప్తా తీయండి సార్ ఫోటో ఉన్నా అవును సార్ నన్ను తీయండి నిన్ను తీయాలా సెలబ్రిటీతో ఫోటో తీపించుకోవాలన్నావు అదే సార్ సెలబ్రిటీతో ఫోటో అంటే మీతో ఫోటో తీపించుకోవాలని నా కోరిక తీయండి థ్యాంక్ యూ సార్ జోక్ చేశా ఇద్దరం దిగుదాం సార్ ఓకే నవ్వండి సార్ వద్దు సార్ బాగాలేదు మామూలుగా సార్ ఇలా ఎలా ఎలా పెట్టండి రెండేళ్ళు
చి మూడు పెట్టండి థాంక్యూ సార్ ఓకే ఓకే బేసిక్ గా మా తాతగారి గురించి చెప్పాలంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అని ఏంటది కింద నుండి బాగా వచ్చిందండి సార్ అసలు భలే ఉందా సార్ ఏంట్రా అదే డిలక్షర్ అది అబ్బాయి అబ్బీలో పెడతా రేపు అసలు మా తాతగారి గురించి చెప్పాలంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 1947 లో ఆయన చేసిన త్యాగాలు మామూలు కాదు నా బొచ్చు అన్నావు కదరా నువ్వు స్టేజ్ ఎక్కలేవురా అన్నావు కదా ఎక్కా ఎవరన్నారు ఎక్కలేదని నా ఫ్రెండ్ సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఎక్కలేదు అన్నారా ఈవెంట్ లో స్టేజ్ ఎక్కలేదన్నాడు మగోడిని కాదన్నాడు మగోడు చెప్పు నేను మగోడి కాదని చెప్పు మగాడు మగోడు అని నీకు చెప్పానా కాదు నువ్వు అవును రే సుబ్బారావు నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటావు నా బొచ్చు కూడా పీకలేవు ఏముంది సార్ ఇక్కడ పీకడానికి సుబ్బారావు గారు మీరు త్వరగా రావాలి వాడు రాడు ఏ వాడు చచ్చిపోయి చేరనాలు అయింది స్టేజ్ ఎక్కడ సార్ వాడు వచ్చేదాకా నేను నుంచి కదిలేదే లేదు సార్ మీరు వెళ్ళండి సార్ ఒక రెండు నిమిషాలు అయిపోయింది స్పీచ్ చేస్తాను అసలు మా తాతగారి గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు మా తాతగారు 1980s లో ఆయన ఏం పికాడా మీ తాత పుచ్చు పికాడా మా తాతగారు వచ్చేసాడు మా తాతగారు ఇచ్చేసాడు చిక్కు లేదు జనాల గురించి చెప్పడానికి మా తాత చేసాడు మా తాత ఇచ్చి ఎవడకు కావాలా నీ తాత నీ గురించి ఎవడు పట్టించుకోవట్లేదు ఎవడకు కావాలన్నావు నువ్వు ఎవడకు కావాలన్నావు కేవలం ఎవడకు కావాలనే అన్నాడు ఎవడకు కావాలి ఎలా సార్ ఎవడకు కావాలి ఎలా ఎని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ స్కిట్ కనుక మీకు నచ్చినట్టయితే గట్టిగా మీ కరటాల ధ్వనంతో యూత్ ఎక్కడున్నారు సో ఓవర్ టు మై యాంకర్ మై లవ్లీ సిస్టర్ థ్యాంక్ యూ హరిక హరిత హరిత ఇమ్ము అండ్ పంచ్ ప్రసాద్ గారు నిజంగా నవ్వులు పటాకాలు పేల్చారు ఒక్కసారి కమరా